అంతేనండి, మీరు ఇలా ఫైల్ కోసం ఆలోచించకుండా అందరైనా అమ్మాయి కోసం ఆలోచిస్తారా? ఏం చేస్తాం ప్రియా, మీరంటే ఆడవాళ్ళ కోసం మ్యారేజ్ ప్రివేట్ లో తప్పించి జరుగుతుంది, పిల్లలకు సంబంధించిన వేటలో మీ ఆడవాళ్ళ కోసం. అవునండి, మీరు చేసే డ్యూటీ అలాంటిది, అంతే కదా ఇక్కడున్నారు. అవును ప్రియా, అది మా బాధ్యత. ఎందుకంటే అది సరే నువ్వేంటో సడన్. ఎప్పుడో నేర్చుకుంటూ ఆడుకునే మీరు ఈసారి ఏం చేస్తున్నారో చూసుకోదా అని ఇలా వచ్చాను. ఏం తీసుకుంటావు? కాఫీ టిఫిన్ మాత్రం అసలు ఆడదికి లేని వెళ్ళేది. చీపులు మార్చుకోవడం మా వాళ్ళతో. నేను వచ్చింది మీ మర్యాద కోసం కాదు. మరి ఎందుకు వచ్చినట్టు చెప్పా కదా, ఎలా ఉన్నారో ఒకసారి చూసుకోదా అని వచ్చాను. మీరు నిజం చెప్పాలన్నా చెప్పలేరు కానీ అబద్ధం చెప్పండి. అంతే కదా, మీ పోలీసు నిజాలు నమ్మరు, నిజాలు చెప్పరు. ఏం చేస్తాం ప్రియా, మా వృత్తి ధర్మం అదే ప్రియా. నిజాలు రాబట్టడం కోసం అబద్ధాలు చెప్పడం, అబద్ధం చేసిన నిజాలు చెప్పాలి. సరేనండి, అది చెప్పింది నిజమే. అయినా ముందుగానే ఈ మధ్యన చాలా హుషారుగా అన్నారు, ఏంటి? నేను చూసిన అక్షరమే నా మనసు కందని ఏదో తీయని అడుగుతుంది.
Thank you.